హే గాయస్ మధు హియర్ ఈరోజు నేను ఇచ్చబోయేది చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్యూచర్ కావాలనుకోండి వర్డ్ ప్రెస్లోకి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక ప్లగిన్ దానికి రెలవెంట్గా ఉన్న ప్లగిన్ డౌన్లోడ్ చేసి ఆ ఫ్యూచర్ని మనం మన వెబ్సైట్లోకి తెచ్చుకుంటాం సో ఇలా మనం ప్రతి ఫ్యూచర్ని కావాలనుకుంటే వేరు వేరు ప్లగిన్స్ని యూజ్ చేస్తాం సో అలా కాకుండా మనకి ఒక ప్లగ్ జెట్ ప్యాక్ ప్లగిన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈ ప్లగిన్ మనం యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ని ఒకే ప్లగిన్లోకి మనం తెచ్చుకోవచ్చు అనమాట సో అదే జెట్ ప్యాక్ ప్లగిన్ అంటే ఓకే సో ఈ ప్లగిన్ ముందు మీరు ప్లగిన్ స్టూల్బాల్లో డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో జెట్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది ఓకే ముందుగా దీంట్లో గెట్ స్టార్ట్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు వర్డ్ ప్లేస్లోకి లాగిన్ అవ్వాలన్నమాట ముందు మీరు వన్స్ మీరు లాగిన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలాగా డాష్ బోర్డ్ సెట్టింగ్స్ సైట్ స్టార్ అక్స్మిత్ అనేది చూపిస్తుంది జరుగుతుంది అనమాట సో ముందుగా మనం ఇక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేద్దాం సో డాష్ బోర్డ్లో మనకి సైట్ స్టార్స్ అనేది ఉంటుందన్నమాట సో ఈ సైట్ స్టార్ అనేది నేను మీకు చెప్తాను ఎలాగో సో ముందుగా మీరు ఏం చేయాలంటే యాప్స్ అన్నదా మీరు క్లిక్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ వచ్చి బల్క్ అండ్ ఆటోమేటిక్ అప్డేట్ సో ఈ ఆప్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే చూడండి ఇప్పుడు మనం ప్లగిన్స్లో కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసాం లేదా కొన్ని ప్లగిన్స్ డిజేబుల్ చేసాం ఇవన్నీ మనం ఒక్కచోటే చూడాలనుకుంటే ఆబ్వియస్లీ మనం ప్లగిన్స్ ఆప్షన్లో కూడా చూడొచ్చు కాకపోతే ఇది ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అనమాట ఇందులో ఈ మేనేజ్ ప్లగిన్ అని క్లిక్ చేస్తారనుకోండి మీరు అన్ని ప్లగిన్స్ ఒక చోటే చూడొచ్చు అనమాట అవి యాక్టివేట్ అయ్యాయా లేదా డియాక్టివేట్ అయ్యాయా అనేది చూడడానికి ఓకే సో ఇంకొకటి వచ్చి ఫోకస్ ఆన్ యువర్ రైటింగ్ సో ఈ ఎడిటర్ యూజ్ చేస్తారనుకోండి మీకు పక్కనున్న ఈ ఆప్షన్స్ పైన ఉన్న ఆప్షన్స్ సో ఇవన్నీ హైడ్ అయిపోతాయి అన్నమాట సో మీరు రాయడానికి కాన్సన్ట్రేట్ చేయడానికి అది యూజ్ అవుతుంది ఓకే అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఇందులో సో ఇప్పుడు మనకి యాప్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట సెట్టింగ్స్ క్లిక్ చేయండి ఇక్కడ ఎంగేజ్మెంట్ ఈ ఎంగేజ్మెంట్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనకి ప్లగిన్స్ అనేవి చూపించడం జరుగుతుంది చూసారా సో సైట్ సైట్ స్టార్ ఇది ఒక ఫ్యూచర్ అన్నమాట ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారనుకోండి ఎవరైనా విజిటర్ మీకు మీ సైట్లోకి వచ్చి ఏదైనా ఒక పోస్ట్ చదువుతున్నారనుకోండి ఈ సైట్ స్టార్ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు తెలుసుకోవచ్చు అన్నమాట ఏ పోస్ట్ చదివాడు అలాగే ఎన్ని ఎన్ని వ్యూస్ వచ్చాయి మనకి ఈరోజు అవన్నీ మనం ఇందులో చూడొచ్చు అన్నమాట ఒకవేళ ఏదైనా అందులో లింక్ క్లిక్ చేస్తే ఏ లింక్ క్లిక్ చేస్తాడో బౌండ్ లింక్ ఇలా మనం అన్నీ ఈ సైట్ స్టార్లో మనకి చూడొచ్చు అన్నమాట ఈ ఆప్షన్ వచ్చి మనకి డాష్ బోర్డ్లో ఉండడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ షేరింగ్ ఒకవేళ విజిటర్స్ ఎవరైనా షేర్ చేయాలనుకోండి మీ కంటెంట్ ఒకరి నుంచి ఇంకొక ఇంకొకరికి సో ఈ షేరింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తారనుకోండి మీకు ఒక షేరింగ్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం జరుగుతుందన్నమాట పోస్ట్లో ఓకే సో అలాగే మీకు రిలేటెడ్ పోస్ట్ రిలేటెడ్ పోస్ట్ అంటే తెలుసు కదా మీకు ఒక పోస్ట్లోనే కింద సిమిలర్ పోస్ట్ని చూపించడమే రిలేటెడ్ పోస్ట్ అంటాం అన్నమాట సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు ప్రతి పోస్ట్ కింద రిలేటెడ్ పోస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట అలాగే నెక్స్ట్ వన్ కామెంట్స్ ఒకవేళ మీరు విజిటర్స్ కామెంట్ చేయాలనుకోండి సో వాళ్ళప్పుడు వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ లేదా వర్డ్ ప్రెస్లో కానీ లాగిన్ అవుతే అప్పుడు వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుందన్నమాట సో అలా కావాలనుకోండి మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయొచ్చు అంటే ఎవరు కామెంట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఓకే అలాగే నెక్స్ట్ వన్ ఈ లైక్స్ ఆప్షన్ యూజ్ చేశారనుకోండి మీ పోస్ట్ కింద ఒక లైక్ బటన్ అనేది ఉండడం జరుగుతుంది ఎలా అయితే మన ఫేస్బుక్ ఈ పోస్ట్లో లైక్ ఉంటుందో అలాగన్నమాట ఓకే ఈ సబ్స్క్రిప్షన్ అనేది నేను సింపుల్గా చెప్తాను మీకు తర్వాత కంప్లీట్ సబ్స్క్రిప్షన్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఓకే సో ఈ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు విజిటర్ వాళ్ళ ఈమెయిల్ ఐడి సబ్స్క్రైబ్ బాక్స్లో టైప్ చేశాడు అనుకోండి ఆ ఈమెయిల్ మన దాంట్లో స్టోర్ అవ్వడం జరుగుతుందన్నమాట ఓకే ఆ ఈమెయిల్ మనం యూజ్ చేసుకుని మనం న్యూస్ లెటర్స్ అనేవి సెండ్ చేయొచ్చు అన్నమాట విజిటర్కి లేదా ఇంటరాక్షన్ గురించి ఆ సబ్స్క్రిప్షన్ బాక్స్ అనేది యూజ్ అవుతుందన్నమాట సో ఎలాగంటే మీరు ఏదైనా ఒక కొత్త పోస్ట్ రాశారనుకోండి మీ విజిటర్స్కి ఆ పోస్ట్ని పంపించవచ్చు అన్నమాట సో ఇలా నేను ఈ పోస్ట్ రాసాను మీరు చదవండి అన్నది అలాగన్నమాట ఓకే సో అలాగే మీరు ఈ జెట్ ప్యాక్ ఆప్షన్లోనే సైట్ మ్యాప్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఓకే సో అలాగే సైట్ వెరిఫికేషన్ కూడా మీరు చేయొచ్చు కన్సర్ గూగుల్ ఎనలైటిక్స్ లేదా గూగుల్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి గూగుల్ ఎనలైటిక్స్ గూగుల్ వెబ్ మాస్టర్స్ సో ఇవన్నీ మీరు సైట్ వెరిఫికేషన్ చేయొచ్చు అన్నమాట ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని సో మీకు ఒక చిన్న కీ అనేది రావడం జరుగుతుంది ఓకే అలాగే నెక్స్ట్ వన్ సెక్యూరిటీ సో మీరు బ్రూటీ ఫోర్స్ అటాక్ నుంచి ప్రివెంట్ చేయాలనుకోండి సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే అలాగే నెక్స్ట్ వన్ మానిటర్ ఈ ఆప్షన్ ఎందుకంటే ఒకవేళ మీ సైట్ కానీ డౌన్ అయిందంటే అంటే మీ హోస్ట్ ప్రొవైడర్ అయినా మెయింటెనెన్స్లో పెట్టి మీ సైట్ ఆపేరనుకోండి అప్పుడు ఇది ఈ జెడ్ ప్యాక్ ఏం చేస్తుందంటే మీ సైట్ ఎప్పుడు ఆగింది అలాగే మీ సైట్ ఎంతసేపు ఆగింది అన్నది మీకు ఒక మెయిల్ రావడం మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మీరు ఓకే సో అది వచ్చి కూల్ ఫ్యూచర్ అలాగే నెక్స్ట్ వన్ అపేరెన్స్ ఈ అపేరెన్స్ ఆప్షన్స్లో మీరు మీ పోస్ట్లో ఏవైతే ఇమేజెస్ పెడుతున్నారో ఆ ఇమేజెస్ని కొంచెం మీరు గ్రాఫికల్గా చూపించాలి అనుకుంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారంటే మీకు కొంచెం విజిటర్ ఆ ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు జూమ్ అవ్వడం లేదా జూమ్ అవుట్ అవ్వడం జరుగుతుందన్నమాట ఓకే సో ఇలా మనం వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ ప్లగిన్స్ సో అలాగే ఇందులో ఆప్షన్ వచ్చి ఇన్ఫినైట్ స్క్రోల్ ఏ ఆప్షన్ ఎందుకంటే చూడండి ఇప్పుడు మీరు లేటెస్ట్ పోస్ట్ అనేది మీ హోమ్ పేజ్ సెట్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీరు అప్పుడు విజిటర్ ఆ పోస్ట్ని వరుసగా చదివాడు అనుకోండి ఒక టెన్త్ పోస్ట్ పెట్టారనుకోండి సో టెన్త్ పోస్ట్కి వచ్చేటప్పుడుగా ఈ ఇన్ఫినెట్ స్క్రోల్ ఏం చేస్తుందంటే ఇంకొక టెన్త్ పోస్ట్ని లోడ్ చేస్తుంది అన్నమాట అక్కడే చూపిస్తుంది అనమాట సో అది ఇన్ఫినెట్ ఆప్షన్ అన్నమాట సో అప్పుడు విజిటర్ అనేవాడు కంటిన్యూస్ పోస్ట్లు అనేది స్క్రోల్ చేయొచ్చు అనమాట ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని సో ఒకవేళ మీ సైట్ మొబైల్ థీమ్ కాకపోతే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఇది ఈ జెట్ ప్యాక్ ఏం చేస్తుందంటే మీ సైట్ని మొబైల్కి తగ్గట్టుగా మీ థీమ్ అనేది మార్చడం జరుగుతుందన్నమాట అంటే మొబైల్ ఫ్రెండ్లీ కింద చేయడం జరుగుతుంది అంటే మీకు ఫోన్ చిన్నది అనుకోండి సో మీ వెబ్సైట్ కూడా చిన్నది చేయడం జరుగుతుంది పెద్దదైతే పెద్ద చేయడం జరుగుతుంది అలాగన్నమాట అలాగే మీరు మీ వెబ్సైట్కి ఒక స్నో కింద చేయాలనుకోండి అంటే స్నో పడుతున్నట్టు చేయాలనుకోండి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీరు స్నో పడుతున్నట్టుగా అందులో క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా సో అలాగే రైటింగ్స్లో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా మీకు సో వీడియోస్ మనం యాడ్ చేయొచ్చు లేదా షార్ట్ లింక్స్ యాడ్ చేయొచ్చు అలాగే కాంటాక్ట్ ఫామ్ మీకు ఇప్పుడు ఒక ఒక పోస్ట్లో మీరు పోస్ట్ రాశారనుకోండి ఒక ఆర్టికల్ రాశారనుకోండి అందులో మీరు కాంటాక్ట్ ఫామ్ పెట్టాలనుకోండి జస్ట్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని మీకు ఒక చిన్నది ఇవ్వడం జరుగుతుందన్నమాట లింక్ సో ఆ లింక్ యూజ్ చేసుకున్నారంటే మీకు కాంటాక్ట్ ఫామ్ అనేది డైరెక్ట్గా మీరు ఆ పోస్ట్లోనే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట ఓకే అలాగే నెక్స్ట్ వన్ వచ్చి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మనకి తెలుసు సో మనం ఇండియన్స్ కాబట్టి కొన్ని మనకి ఇంగ్లీష్ మిస్టేక్స్ రావచ్చు అనమాట సో ఎందుకంటే అది మన మదర్ లాంగ్వేజ్ కాదు సో అప్పుడు ఏంటంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి మీరు వన్స్ మీరు ఆర్టికల్ పబ్లిష్ చేసిన తర్వాత ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఏం చేస్తుందంటే మీ పోస్ట్ ఎంటైర్ ఆర్టికల్లో ఇది చదువుతుందన్నమాట ఒకవేళ ఏదన్నా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అన్నది ఇది చెప్తుంది అన్నమాట అప్పుడు మీరు వన్ సైడ్ కరెక్ట్ చేసి పబ్లిష్ చేస్తారనుకోండి అప్పుడు మీ ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం జరుగుతుందన్నమాట అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే పోస్ట్ బై ఈమెయిల్ ఈ ఆప్షన్ చూడండి ఒకవేళ మీరు సిస్టమ్ లేదా మీ ల్యాప్టాప్ ఇప్పుడు దగ్గరలో లేదు సో మీరు వేరే చోట ఉన్నారు ఆ వేరే చోట మీ సైట్ లాగిన్ అవ్వడం మీకు ఇష్టం లేదు అలాంటప్పుడు మన మీరు ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ నుంచి మీ వెబ్సైట్కి మెయిల్ చేయొచ్చు అన్నమాట మీ ఆర్టికల్ సో వన్స్ మీరు అలా మెయిల్ అనుకోండి అప్పుడు ఈ జెట్ ప్యాక్ ఏం చేస్తుందంటే దాన్ని పోస్ట్ కింద చేసి పబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకుంటే అలాగే మీరు ఇక్కడ ఈమెయిల్స్ అన్నది కూడా కాన్ఫిగర్ చేయాలి ఏ ఈమెయిల్ నుంచి ఆ మెయిల్ వస్తుంది అన్నది కూడా సో ఇలా మనం ఈ జెట్ ప్యాక్ ఆప్షన్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ని ఒక ప్లగిన్లోనే మనం తీసుకుని రావచ్చు అనమాట సో ఇప్పుడు చూడండి నేను డాష్ బోర్డ్లోకి వస్తున్నాను సో సైట్ స్టార్స్ అని చూపించాను కదా మీకు ఇందాక సో అది ఎలా వస్తుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సైట్ స్టార్స్లో చూసారా ఇది ఒక బాక్స్ కింద క్రియేట్ అయింది సో ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు ఎన్ని పోస్టులు విజిట్ అయ్యారు లేదా ఎన్ని పోస్టులు చదివారు విజిటర్స్ అన్నది మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట చూసారా టాప్ పోస్ట్ సో ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది సిక్స్ టైమ్స్ చదవడం జరిగింది సో మిగతా ఆర్టికల్స్ వన్ టైం సో అలా మనం ఎన్ని పోస్టులు అయితే విజిటర్స్ విజిట్ చేస్తున్నారో అవన్నీ మనం ఇక్కడే అన్నమాట అలాగే దాన్ని ఏ టైమ్ గూగుల్లో టైప్ చేసి వచ్చారు అన్నది కూడా మనం ఇక్కడే అన్నమాట చూసారా టాప్ సెర్చ్ గ్రేట్ డైరెక్టరీ కాలేజ్ ఎంఎస్ తమ్ నెయిల్స్ విండోస్ సెవెన్ అండ్ తమ్ నెయిల్స్ ఎల్ఆర్ ఎనబల్ సో ఇలాంటివి మనం ఇక్కడే అన్నమాట సెర్చ్ ఇంజిన్స్ సో అప్పుడు మనకు అర్థమవుతుంది విజిటర్స్ ఎలాంటి కీవర్డ్స్ వాడుతున్నారు మన వెబ్సైట్కి రావడానికి అన్నది కూడా మనం ఇక్కడే చూడవచ్చు అలాగే మీరు ప్రతిరోజు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అన్నది కూడా మనం ఇక్కడే చూడొచ్చు అన్నమాట సో ఇలా మనకి సైడ్ స్టార్ అనేది యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మేల్కి రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ ఆప్షన్ యూజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ వన్ ద నెక్స్ట్ వీడియో బాయ్